హాయ్ అండి, వెల్కమ్ టు సునందా ముత్యాల కిచెన్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ చూపిస్తున్నాను, అదే జొన్న అటుకులు. ఇవి చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ రెండు సేర్లు తీసుకున్నాను. కారపొడి ఒక 3 టేబుల్ స్పూన్లు, సాల్ట్ తగినంత సాల్ట్, పప్పులు అంటే చట్నీ పప్పులు అంటారు కదా, ఇవి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. గుడ్డలు కూడా సేమ్ 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నేను మెజర్మెంట్కి ఇది వాడుతున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు పెన్నం పెట్టేసినామండి. దీంట్లో నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ చిటపట అంటున్నాయి. ఇప్పుడు పల్లీలు మాత్రమే పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి 1-2 నిమిషాలు. ఇప్పుడు ఇందులో పప్పులు అనేది వేసుకోవాలండి. ఇది కూడా 2 నిమిషాలు వేయించుకోవాలా. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలా కొద్దిగా. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు ఇందులో కారము ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలా. ఒకసారి ఊరికి అట్లా కలిపేసి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో జొన్నటుకులు ఉన్నాయి కదా, కొద్ది కొద్దిగా వేసి ఈ విధంగా కలుపుకోవాలా. అన్నీ ఇందులోనే వేసుకొని కలుపుకోవాలా. స్టవ్ కూడా ఆఫ్ చేశాను నేను. చూసారా జొన్నటుకులు ఎంత బాగా వచ్చినాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా సులభంగా ఇవి చేసుకొని తీసుకొని పోవచ్చు. ఒకవేళ ఈ స్నాక్ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ అండి.